వైబ్రేషన్స్ న్యూమరాలజీ మనిషి జీవితంపై వైబ్రేషన్స్ ఎలా పనిచేస్తాయి ఎడ్యుకేషన్ పై డేట్ ఆఫ్ బర్త్ ప్రభావం ఎలా ఉంటుంది జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పుట్టిన తేదీకి సంబంధం ఉందా ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు 25 సంవత్సరాలకు పైగా ఈ శాస్త్రంలో సుదీర్ఘ అనుభవం ప్రముఖ వైబ్రేషన్స్ న్యూమరాలజిస్ట్ శ్రీమతి ఐబి సాహు గారు అందిస్తున్న కార్యక్రమం వైబ్రేషన్స్ న్యూమరాలజీ నమస్తే సాహు గారు నమస్కారం అమ్మా మనం ఈ రోజు 15 నంబర్ గురించి మాట్లాడుకుందామండి 15 యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి తప్పకుండా 15 ని నేను ఒక యూనివర్స్ కి సంబంధించిన సంఖ్యగా చెప్తానండి ఓ అంటే 15 కాంబినేషన్ ఏంటి మీకు 1 5 రెండు పక్క పక్కనే ఉన్నాయి అంటే మధ్యలో ఎన్ని నంబర్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి సూక్ష్మంగా చెప్పాలంటే 4 మధ్యలో ఉంది అంటే ఏమిటి 2 3 4 5 అన్నీ వచ్చేసాయి సో 15 లో అంతర్గతంగా 4 కి సంబంధించిన లక్షణాలు ఉంటాయి అన్నమాట ఓ అందుకని 15 ఫారిన్ వెళ్ళొచ్చు మీకు అర్థమైందండి ఓకే 4ే వెళ్ళాలి కదండి అనే క్వశ్చన్ అవసరం లేదు ఇక్కడ 15 ప్రతి నెంబర్ ఎందుకు ఫారిన్ వెళ్తుంది మీరు నెంబర్ని తీసుకున్నప్పుడు ఆ నెంబర్లో ఓ ఇండికేషన్ మీకు పట్టుకోవటం వస్తే ఎందుకు వెళ్తుందో చెప్పగలరు కానీ 15 చాలా సౌమ్యమైన సంఖ్య అంటే 15లో రక్తం మరిగిపోవటం ఆవేశం వచ్చేయటం నన్ను సొసైటీని బాగు చేసేస్తా అంటాం ఇలాంటి లక్షణాలు ఏం కనపడు చాలా కూల్గా ఉంటుంది 15 కానీ అసంతృప్తి కూడా అదే స్థాయిలో ఉంటుంది బయటికి కనపడనివ్వకుండా జనరల్గా స్త్రీలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా సరే 15 తారీఖు అని అంటే చాలా అగ్రెసివ్గా ఉండేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఉంటారండి అగ్రెసివ్గా ఉండేవాళ్ళు ఉండరని నేనన్నా బట్ కొంత తక్కువగా ఉంటారు ఈ అగ్రెసివ్గా ఉన్న 15 ఖచ్చితంగా ఎంపీసీ తీసుకుని ఇంజనీరింగ్ చదువుతుంది బైపీసీ మాత్రం చదవదు లెక్క ప్రకారం 15 బైపీసీ చదవాలి ఇది తప్పు మళ్ళీ లెక్క ప్రకారం బైపీసీ ఏమిటండి అయితే 15 తారీఖున ప్రపంచంలో ఎక్కడ ఏ స్థానంలో పుట్టినా ఆ వ్యక్తి బైపీసీనే చదవాలా అలా కుదరదు కండిషన్స్ అప్లై కానీ ఎంతో కొంత ఒక ఇంట్లో వాతావరణం సామరస్యంగా ఉండాలి అని అంటే ఒక 15 ఇంటికి అవసరం అండి ఖచ్చితంగా అవసరం అది జెంట్స్ అయినా లేడీస్ అయినా పిల్లలైనా అంటే ఫ్యామిలీ ఒక ఈక్విలిబ్రియంలో వెళ్ళాలంటే 15 ఉండాలి 15 వైబ్రేషను ఒక డేట్ ఆఫ్ బర్త్కి వచ్చినప్పుడు ఇది 15 మీకు ఎక్కడా కనపడదండి కానీ 15 వైబ్రేషను డేట్ ఆఫ్ బర్త్లో లెక్కల్లో వచ్చినప్పుడు వీళ్ళు అద్భుతమైన అందంతో ఉంటారండి మామూలుగా కాదు అంటే ఒక అందమైన వ్యక్తి మన పరిసరాల్లో ఉంటే ప్లెజెంట్గా ఉంటుందండి అవునన్నా కాదన్నా కానీ ఇదే మీరు ఒక బురదలో ఉన్న కమలాన్ని తీసుకోండి ఎంత ప్లెజెంట్గా కమలం ఉన్నా బురద మారదు ఖచ్చితంగా మారదండి ఇన్ఫ్యాక్ట్ మనం దాన్ని ఎంజాయ్ కూడా చేయలేము అది తీసుకోవాలన్నా కూడా చాలా ప్రయాస మునిగిపోవచ్చు అంటే ఈ ప్లెజెంట్నెస్ ఏమిటండి కొంత డేంజర్స్తో కూడినటువంటి ప్లెజెంట్నెస్ దీన్ని మేము ఏమంటాము ఓ మానవ బాంబు అందంగా ఉంటుంది వస్తుంది ప్లే చేస్తుంది అయిపోయింది ఎక్కడో ఒక ప్రాంతంలో ఒక బాంబుని ఇన్సర్ట్ చేసి వెళ్ళిపోయే మనిషి వెనకాల కూడా ప్రత్యేకమైన కాంబినేషన్లో వచ్చిన 15 ఉంటుందండి ఎంత శాంతిగా 15 ఉంటుందో అంత రచ్చ చేయగలిగిన కెపాసిటీ 15 ఉంది ఓ రెండు ఉన్నాయండి ఎందుకంటే ఈ 15లో మనకి కనీ కనపడకుండా ఉన్న 4 విధ్వంసానికి రచనను సృష్టించగలదు అంటే ఎందుకు మీరు కొన్ని సంఘటనలు చెప్తారు అని నన్ను అడిగితే కనుక పరిశీలన చాలా అవసరమండి అంటే అయిపోయిన తర్వాత ఇది ఇలా అయిపోయింది దీనికి నెంబరు కా అని చెప్పడానికి కాదు దాన్ని నేను ఉపయోగించుకొని అనలైజ్ చేసుకుని ఇంకొక సంఘటన జరిగినప్పుడు మళ్ళీ ట్యాలీ చేసుకుంటే ద సేమ్ కాంబినేషన్స్ రిపీట్ అవుతాయి నా దృష్టిలో న్యూమరాలజీ ఎక్కడో లేదండి మన నిత్య జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు మనం కలుస్తున్నటువంటి వ్యక్తులు
ఇవన్నీ మనం పరిశీలిస్తే పుస్తకాలలో లేని అద్భుతమైన విషయాలు మనకి వచ్చేస్తాయి. సో ఇక్కడ నేను చెప్తున్నవి చాలామందికి ఎందుకు టాలీ అవుతున్నాయంటే, నేను కేవలం నా పరిశీలన, నా రీసెర్చ్ డేటా, లైవ్లీ ఎగ్జాంపుల్స్ అన్నీ, నేను చూసినవన్నీ కూడా ప్రత్యక్షంగా నా దగ్గర కూర్చొని చెప్పిన విషయాలు. ఓకే, ఈ బుక్కిష్ ఉండవు మీకు. ప్రత్యక్షంగా నేను చూసి తర్వాత మళ్ళీ తర్వాత నేను రీసెర్చ్ చేస్తాను, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్, ఏమిటండి కాంబినేషన్, ఏంటి కాన్ఫిగరేషన్, ఏంటి. మీకు కరెక్షన్ ఇవ్వటం ఒక వంతు, దీని తర్వాత నా రీసెర్చ్ చాలా ఉంటుంది. కరెక్షన్ నేను 48 అవర్స్ తీసుకుని మీకు నేమ్ ఇచ్చేస్తాను, అంటే ఎక్కడా కూడా మీరు ఏ విధంగా ఇబ్బంది పడకుండా ఇచ్చేస్తాను. ఆఫ్టర్ దట్ ఉంటుంది, నా రీసెర్చ్ నాకు ఉంటుంది. మీరు నాతో కూర్చుని మాట్లాడిన 6 గంటలు మీరు చాలా విషయాలు నాకు చెప్తారు. మీకు తెలియకుండానే నాకు ఆ నెంబర్ గురించి చాలా మెసేజ్ ఇస్తారు, ఎవ్రీథింగ్ నాకు రికార్డ్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ నేను ఒక నోట్స్ తయారు చేస్తాను. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో, ఈ సమయంలో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ డేట్ ఆఫ్ బర్త్లో 12:13 పుట్టినటువంటి ఈ 15 ఖచ్చితంగా సోఫిస్టికేటెడ్గా లేదు, 2 మ్యారేజెస్ అయినాయి. మరి ఇంత కూల్గా ఉంచే 15కి 2 మ్యారేజెస్ ఏమిటండి, క్వశ్చనే కదా. అంటే ప్రతి సిచ్యుయేషన్కి నెంబరు రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, నెంబర్ రియాక్ట్ అయినప్పుడు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ గాలికి ఎగిరిపోతాయి. అప్పుడు 15 అంట మీరు బ్లూనే వేసుకోవాలంట, మీకు వెస్టే లక్కీ డిరెక్షన్ ఇటువంటివి ఏమి ఉండవండి. సో 15లో అంతర్గతంగా ఒక కన్స్ట్రక్షన్ ఉంది. మామూలు 15 చాలా నిజాయితీగా సౌమ్యంగా ఉంటుంది. 4 ఇన్పుట్ అయిన 15 కొంత వివసంగా ఉంటుంది. మరి 15లో ఒక కథకళి డాన్సర్ ఉంటుందండి, 15లో ఒక మైకేల్ జాక్సన్ స్ప్రింగ్లా బాడీని తిప్పేస్తూ వేస్తుంటాడు. మైకేల్ జాక్సన్ డేట్ ఆఫ్ బర్త్లో 15 లేదేంటా అని క్వశ్చన్ వద్దు. నేను ఇక్కడ 15 వైబ్రేషన్ గురించి చెప్తున్నానండి. ఒక మైకేల్ జాక్సన్ ఇంత డెవలప్ అయ్యాడు, డ్యాన్స్కి నిర్వచనం చెప్పాడు అంటే ఇక్కడ మీకు 15 వైబ్రేషన్ ఉందండి, లెక్క తెలియాలి. అంటే 15 వైబ్రేషన్ మనం యాడ్ ఆన్ చేస్తే రాదండి, బై బర్త్ ఉంటుంది, అది న్యాచురల్గా ఉంటుంది. ఇది 10 ఏళ్ళకి డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, 15 ఏళ్ళకి డెవలప్ ఎలా ఉంటుంది, ఈ 15 వైబ్రేషన్ ఒక వ్యక్తిని ఫాలో అయినప్పుడు అతను ఖచ్చితంగా ఓ మైకేల్ జాక్సన్ అవ్వచ్చు, ఓ ప్రభుదేవ కావచ్చు, ఓ జూనియర్ ఎన్టీఆర్ కూడా కావచ్చు. వీళ్ళు తెలుసు కాబట్టి చెప్తున్నానండి. వీళ్ళ గురించి ఎందుకు చెప్పారు, మా గురించి చెప్పలేదంటే మీ దగ్గర ఏం కెపాసిటీ ఉందని నేను చెప్పను. చెప్పాలంటే కొంత క్వాలిఫికేషన్ ఉండాలండి. మీరు డాక్టర్ అనుకోండి, చెయ్యి తిరిగిన డాక్టర్ అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన హస్తవాసితో అన్నీ పోతాయి అనుకుంటే నేను ఆ ఎగ్జాంపుల్ తెచ్చి ఇక్కడ చెప్తాను. నేను 15 కదా, నా 15 గురించి చెప్పలేదు అని అంటే మనం చెప్పలేదు, అది ఫూలిష్నెస్ అండి. ఎందుకు చెప్పాలి, ఏముందని చెప్పాలండి. 15 ఎక్కడో ఉన్న 15 ఉంటుంది, 15 ఇక్కడున్న 15 ఉంటుంది, అసలు 15 ఏ శక్తి లేకుండా కూడా ఉంటుంది. ఇన్ని 15లో 15 మంచిది అని చెప్పడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో 15 చెడు కూడా ఉంటుంది అని చెప్పాల్సి ఉంటుందండి. ఎందుకంటే నాణానికి ఒకవైపు ఎప్పుడు మాట్లాడకూడదు, రెండు ఉంటాయండి. ఒక 15 ఉందంటే నెగిటివ్ కనపడినప్పుడు ఒక 15 పాజిటివ్ వస్తుందండి. ఒక 15 వల్ల ఫ్యామిలీ స్టేటస్ ఎక్కడికో పెరిగిపోతుంది. ఒక 15 వల్ల ఫ్యామిలీ స్టేటస్ అన్నీ అమ్మేయాల్సి వస్తుంది. ఆ ఇంట్లోకి ఎప్పుడైతే 15 వచ్చిందో బిజినెస్ పడిపోతుంది, లాసెస్ వస్తాయి, అన్నీ అమ్మేయాల్సి వస్తుంది. మరి అదే వేరే ఇంట్లో 15 వచ్చినప్పుడు చిన్న బిజినెస్ అండి, అంచెలంచెలుగా పెరిగిపోతుంది. చాలామంది చెప్తారు మా అమ్మాయి పుట్టిన తర్వాత మేము చాలా పైకి వచ్చామండి అని కాన్ఫిడెంట్గా చెప్తారండి వాళ్ళు. ఇది పుస్తకంలో ఉండదు. ఒక అమ్మాయి పుట్టిన తర్వాత ఏంటోనండి, ఆయనకి జాబ్ తీసేశారు, కొంతకాలం ఇబ్బందులు పడ్డాము, బట్ ఇప్పుడు పర్వాలేదు అంటారు. మనం ఈ పుట్టిన శిశువుల్ని కారణం అని చెప్పాలా, తప్పు కదండి. మీకు 15 రివర్స్లో ఫాలో అయితే మీకు లాస్ వచ్చింది, మీకు 15 పాజిటివ్లో ఫాలో అయితే ప్రాఫిట్ వచ్చింది. సో 15కి అన్నీ ఉంటాయండి. 15 సంఖ్యలో వీళ్ళు తెల్లగా ఉంటారని చెప్తే అబద్ధం, వెంటనే మనకి క్వశ్చన్ వస్తుంది, మేడం నేను 15 నేను నల్లగా ఉన్నాను. సో అది కాదండి చెప్పటం. ఎస్, 15లో అన్నీ ఉంటాయి. 15లో ఒక ఐశ్వర్యరాయ్ ఉండొచ్చు, ఒక రేఖ ఉండొచ్చు, ఒక సావిత్రి ఉండొచ్చు,
ఓ సౌందర్యం ఉండొచ్చు, మన పక్కింటి అమ్మాయి కూడా ఉండొచ్చు. సో అది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. చేంజ్ అవుతుంది. సో 15లన్నీ ఒకటి కావు, 15లందు స్పెసిఫిక్ 15లు వేరయా. రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.